ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పార్టీల మధ్య రాజకీయ చిచ్చు రాజుకుంటుంది. గెలిచిన వారు సంబరాలు చేసుకుంటుంటే ఓడిన వారు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. అనేక చోట్ల వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అటు అధికార పార్టీ దౌర్జన్యాలపై టీడీపీ మద్దతుదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ దౌర్జన్యాలు తారాస్థాయికి చేరాయి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. సర్పంచ్ పదవిని టీడీపీ మద్దతుదారుడు కైవసం చేసుకోవడంతో వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. వైసీపీ కార్యాలయంపై అద్దెకు ఉంటున్న టీడీపీకి చెందిన వ్యక్తి పసుపు జెండాలు కట్టడం ఘర్షణకు కారణమైంది. పంచాయతీ వార్డు సభ్యులుగా 7 టీడీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించగా 9 వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు. వైసీపీకి 9 వార్డు మెంబర్లుండటంతో ఉప సర్పంచ్ పదవి ఆ పార్టీ మద్దతుదారులకు దక్కింది. అయితే ఇరు పార్టీలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకునే సమయంలో వైసీపీ కార్యాలయంపై టీడీపీ జెండా కనిపించడం కలకలం రేపింది. ఇరు పార్టీల జెండాలతో కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఘర్షణలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం తాళ్లూరులో ఓడిపోయిన అభ్యర్థి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. సర్పంచ్గా ఉప సర్పంచ్గా టీడీపీ బలపరిచిన వారు గెలవడంతో ఓరవలేక దాడులకు దిగారు. దీంతో భయంతో సర్పంచ్గా గెలిచిన వ్యక్తి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో బైక్ ధ్వంసం చేశారు. సర్పంచ్ అభ్యర్థిగా మామగారు టీడీపీ తరఫున గెలుపొందడం జరిగింది. దాని గురించి కక్ష పెట్టుకుని రాత్రి నుంచి ఇళ్ల మీద దాడులు ఎస్ఐ గారి కోసం వెయిట్ చేస్తున్నాం. ఎస్ఐ గారు వస్తున్నారు ఇప్పుడు కంప్లైంట్ తీసుకోవడానికి. ఎస్ఐ గారు సిఐ గారు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. తను ఏ గొడవలకి కొట్లాడకపోయే మనిషి కాదు. తను గెలిచిందనే 45 వార్డులు 45 ఓట్లు వచ్చి ఆ వార్డులో యాడ్ అయిపోయిన తర్వాత కూడా 4 డేస్ బ్యాక్.